దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడు, ఒక వ్యక్తిని దేవుడు తనకు లోబడితే దీవిస్తాడు. ఆశీర్వదించబడిన వాడు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? ఆశీర్వదించబడ్డాం, దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడిన తర్వాత మనుషుల ద్వారా కానీ లోకం ద్వారా కానీ అతనికి కూడా ఇబ్బందులు ఉంటాయా? ఆశీర్వదించబడినటువంటి వాడికి కూడా శ్రమలు ఉంటాయా? అతనికి కూడా ఇరుకులు ఇబ్బందులు ఉంటాయా? ఎందుకు వస్తాయి? మీ గురించి కాదు కానీ నా గురించి నేను ఆలోచించుకున్నా, స్తోత్రం చెప్పాలి. ఏదైనా అనుభవపూర్వకంగా ఉండాలి కదా. నేను ఆశీర్వదించబడిన వారిలో నేను ఒకడిని, దేవుడు ఆశీర్వదించినటువంటి వారిలో నేను కూడా ఒకడిని. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, డబ్బు పరంగా కాదు. నేను మాట్లాడితే కొంతమంది రక్షణ పొందుతారు, విడిపోయిన భార్యభర్తలతో నేను మాట్లాడితే వారిద్దరితో దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారం వారు కలపబడతారు. ఇదే కదా ఆశీర్వాదం. నన్ను చూసినప్పుడు, నేను వారితో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది అయినా నా ద్వారా దేవుడు వారిని ఆదరిస్తాడు. నేను వారిని ఆశీర్వదిస్తే దేవుని దయ వలన, ఆయన కృప వలన, నాకిచ్చిన కృపను బట్టి వారిని దేవుడు ఆశీర్వదించే అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. ఇవ్వలేదా? ఇప్పుడు ఒక యాజకునికి ఆశీర్వదించే అధికారం ఉందా లేదా? ఆశీర్వదించే అధికారం ఉంది. స్వస్థపరిచే అధికారము దేవుడిచ్చాడు. అంటే నేను ఆశీర్వదించబడినటువంటి వారిలో ఒకడిని. మరి నాకేమి ఇబ్బందులు రావా? నీకు కూడా. నువ్వు నీ బంధువుల్లో, నీ రక్త సంబంధులలో, నీ ప్రజల మధ్యలో నువ్వు ఆశీర్వదించబడితే, నువ్వు దీవించబడిన తర్వాత నీకు ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటి? ఇప్పటి వరకు ఆశీర్వదించు 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 అంటున్నావు, ఆశీర్వదించిన తర్వాత ఎదురయ్యే ఇబ్బందులు లేవా? అదే నేను ఆలోచించాను. ఫస్ట్ మనల్ని మనం కాపాడుకోగలిగాం అనుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత మనలో నిర్లక్ష్య స్వభావం రాకుండా కాపాడుకోవాలి, గర్వం రాకుండా కాపాడుకోవాలి, ఏమండి ఇంకా భక్తిహీనత మనల్ని అంటకుండా కాపాడుకోవాలి, అపవిత్రతలో పడిపోకుండా కాపాడుకోవాలి. అది వేరే సంగతి, అది మన వ్యక్తిగత పర్సనల్ విషయం. ఎందుకంటే కొంతమంది ఆశీర్వదించబడిన తర్వాత వారిని పట్టుకోలేము, కొంచెం కానీ వచ్చిందంటే వారిని తట్టుకోలేము. వినండి, అందుకని దేవుడు కొంతమందిని ఆశీర్వదిస్తాడు, కానీ వారి అహం ద్వారానో, వారి గర్వం ద్వారానో, వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వెంటనే పోగొట్టుకుంటారు. అది వేరే సంగతి, వారి గురించి నేను మాట్లాడాలనుకోవాలి. ఆశీర్వదించబడినటువంటి వాడు ఎదుర్కొనే ఇబ్బందులు, ఎదుర్కొనే పరిస్థితులు, నేను మూడు విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఓకే, హల్లెలూయా. రెండు చేతులెత్తి చెప్పండి. ఫస్ట్, నువ్వెప్పుడైతే ఆశీర్వదించబడతావో ఖచ్చితంగా నువ్వు అసూయని ఎదుర్కొంటావు. నీ చుట్టుపక్కల వారు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నువ్వు అన్నం పెట్టినటువంటి వారే కావచ్చు, నీ సొమ్ము తినేటువంటి వారు, నీతో ఉన్నటువంటి వారు కూడా నీ మీద ఖచ్చితంగా అసూయ పడతారు. ఇది నిజమా కాదా? నాకు తెలియదు అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. అన్న, నేను అసూయని ఎదుర్కొంటున్నాను, నన్ను చూసి కొంతమంది అసూయ పడుతున్నారు అనేటువంటి వారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. గట్టిగా ఎత్తాలా? చేతి పైకి ఎత్తాలా? అంటే నువ్వు ఆశీర్వదించబడ్డావు అని అర్థం. నీ మీద ఎవడు అసూయ పడటం లేదు అంటే ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేసుకోవాలా? నువ్వు గుర్తుపెట్టుకో, నీ మీద ఎవడు అసూయ పడట్లేదా అంటే నువ్వు ఇంకా దీవించబడలా, ఆశ్రవదించబడలా. నీవు ఆశ్రవదించబడ్డావంటే నా అంచనా ప్రకారం ఖచ్చితంగా అసూయపడే వాళ్ళు ఉండాలా? అసూయపరుడు ఏం చేస్తాడు? నీ గురించి చెడ్డగానే మాట్లాడతాడు. ఖచ్చితంగా నీకు అసూయపరుడు ఉండాలి నువ్వు ఆశ్రవదించబడితే. ఇక్కడ ఎవరైనా అన్న, నా మీద మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెళ్ళు, మా రక్త సంబంధులు, ఇరుగు పొరుగు వారు, బంధువులు, స్నేహితులు, వాళ్ళకి అసూయ వస్తుందన్న మా మీద అంటే
ఆశీర్వదించబడిన నువ్వు దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాలా? బిగ్గరగా స్తోత్రం చెప్పగలవా? హల్లెలూయా. 37వ అధ్యాయం 11వ వాక్యం చూడు. ఆది కన్ను అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. చూడు ఒకసారి, అతని సహోదరులు, అతని రక్త సంబంధులు, ఒక తండ్రికి పుట్టిన పిల్లలు అతని యందు అసూయపడిరి. అసూయ ఎక్కడ బయలుదేరిందో ఒకసారి మీరు వినండి, సొంతింట్లోనే, సొంతింట్లోనే ఉంది అసూయ. అన్నదమ్ముల మధ్యలోనే అసూయ. ఎందుకంటే ఒకడికి దేవుడు, ఒకనికి తన తండ్రి ఒక విచిత్రమైన అంగీనిచ్చుట వలన, తన స్థానాన్ని పెంచుట వలన, తనకి నాయకత్వాన్ని అనుగ్రహించుట వలన తన సహోదరుల మధ్యలోనే పెరిగిందట అసూయ. ఎవడెవడో కాదు, మీరు ఎవడికో రావాల్సిన అవసరం లేదు, సహోదరులకే వస్తుంది అసూయ. ఎందుకు? అతని స్థానం పెరిగింది. ఇప్పుడు నీవు ఎప్పుడైనా నీ మీద అసూయ పడుతున్నారంటే దాని గురించి అస్సలు పట్టించుకోమాక, దేవుణ్ణి స్తుతించు. హల్లెలూయా, దేవా నా మీద అసూయ పడేటువంటి వారు నుంచావు, మీకు స్తోత్రం. అంటే నన్ను హెచ్చిస్తున్నావు, హెచ్చించావు, హెచ్చిస్తున్నావని అర్థం అన్నమాట. నాకు అర్థమైంది నాయన అని స్తుతించు. ఒకవేళ అసూయ పడేటువంటి వారు ఎవరో లేకపోతే ప్రార్థన చెయ్యి, దేవా నా మీద ఎవరు అసూయ పడట్లేదు, ఏమిటి నాయన నాకు అర్థం కావట్లేదు, నాకు ఇంకా ఆశీర్వాదం ఇవ్వలేదు, ఏంటి ప్రభువా? ఇస్తే మరి అసూయ పడే వాళ్ళు ఉండాలిగా. ఎంతమందికి అర్థమైంది? హలే, నువ్వే ఒకవేళ ఆ స్థానంలో ఉన్నావా? ఓహో, నాకు ఇందాక అర్థమై సావలా. ఇప్పుడు వీరు 12 మందిలో అప్పుడు ఒక చిన్నోళ్ళే బెన్యామీన్ అనేటువంటి వాడు చిన్నోడు, 11 యోసేపుతో. మిగతా 10 మంది అసూయ పడే స్థానంలో నిలిచారు. ఒకడు అసూయ అనుభవిస్తున్న స్థానంలో నిలబడ్డాడు. మన బ్యాచ్ అటన్నా ఉండాలి, ఇటన్నా ఉండాలి, నా లెక్క. స్తోత్రం చెప్పగలరా? ఏ స్థానంలో ఉన్నావు? విచిత్రమైన అంగీ ఒకనుకొస్తే, ఒక ఉన్నత స్థానం ఒకనుకొస్తే, అతను ఫాలో అవు, అతను వెంబడించు. ఆ ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు 6 నెలలు ఒకనితో సహవాసం చేస్తే వారు వీరు, వీరు వారు అవుతారు కదా అని కదా మనం చెప్పుకుంటాం. మరి ఆశీర్వదించబడినటువంటి వానితో నువ్వు సహవాసం చేస్తూ నువ్వెందుకు ఆశీర్వదించబడట్లేదంటే, నువ్వు అతన్ని వెంబడించటంలా ఆపోజిట్ అయ్యావు, అతనికి విరోధివయ్యావు. అతనికి నువ్వు ఎప్పుడైతే విరోధం అవుతావో, యోసేపుకి వీళ్ళందరు దరిద్రులయ్యారు చివరికి. యోసేపును తొక్కాలనుకున్నారు, కానీ యోసేపు ఐగుప్తులోకి వెళ్ళినా అక్కడ కూడా తన స్థానం అక్కడే ఉంది, పైనే ఉంది. చప్పట్లు ఒకసారి, అక్కడ కూడా తన స్థానం అదే. ఎందుకంటే ఆశీర్వదిస్తుంది యాకోబు కాదు, తనను పైకి లేపాలనుకున్నది యాకోబు కాదు, యాకోబును పుట్టించిన దేవుడు. ఒక వ్యక్తిని దేవుడు లేపాలి అనుకున్నప్పుడు, నిన్ను దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు, నీ పిల్లల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు, నువ్వేం కంగారు పడమాక, అసూయ పొరలు లేస్తాడు. నువ్వు కొన్న బండి మీద అసూయ పడతారు, నీ ఇల్లు చూసి అసూయ పడతారు, నీ బట్టలు చూసి అసూయ పడతారు. అసలు అసూయ పడేవాడి కారణం ఏముండదు, నువ్వు శుభ్రంగా తలదూవుకున్నా కానీ అసూయ పడతారు. అవునా కాదా? ఏమ్మా కాదా? స్తోత్రం చెప్పగలరా? నువ్వు శుభ్రంగా తలకాయ దూకొని బయటకు వచ్చావనుకో, అదే అసూయే. కొంచెం ముఖానికి పౌడర్ పూసావనుకో, అదే అసూయే. అసలు వీడికి కారణం ఉండదు. మంది అవేచి కాదు కదా, స్తోత్రం చెప్పగలరా? ఒక్కొక్కరికి సంతోషించడమే తెలియదు,
కొర విషపు చూపట్ట, అది విషపు చూపట్ట. చూడు ఒకసారి సమయాల గ్రంథం మొదటి సమయాలు 18:19 మొదటి సమయాలు. ఒరే దుంపదేగా, ఏం చూపు? దావీదు ఏం చేశాడమ్మా? సౌలుకి ఏమన్నా చేశాడా? కీడు చేశాడా? నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపిన. విషపు చూపు ఎప్పుడైతే సౌలుకు వచ్చిందో, మరునాడు దేవుని యుద్ధం నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడి ఇంటిలో ప్రవశించుచుండగా దావీదు మునుపుటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఇక్కడ చాలామందికి అర్థం కాదు ఈ విషయం. దేవుని యుద్ధం నుండి దురాత్మ ఏంటి? దేవుని యుద్ధ ఏమున్నాయి? దురాత్మలు ఉంటాయా? స్తోత్రం చెప్పగలరా? దేవుని యుద్ధ మంచి ఆత్మలు, దురాత్మలు కూడా ఉంటాయా? మరి దేవుని యుద్ధం నుండి దురాత్మ వచ్చిందంటారేంటి? నాకు అర్థం కాదు. మీరు వినండి జాగ్రత్తగా. విషపు చూపు ఒకటిలోకి వచ్చినప్పుడు దేవుని యుద్ధం నుండి దురాత్మ ఒకటి వచ్చి వాళ్ళలోకి ప్రవేశించింది. ఆ వ్యక్తిలోనికి ప్రవేశిస్తే అతనికి మాట్లాడుతున్నాడు, ప్రవచనం చెబుతున్నాడట. ఏమని ప్రవచనం చెబుతాడు? దావీదు నాశనం అయిపోతాడు, అతి కొద్ది రోజుల్లో దావీదు పతనం అయిపోతాడు. మళ్ళీ ప్రవచనం, నేను చూస్తున్నాను దావీదు నాశనం అవుతాడు, లేదంటే వాడి పని అయిపోయిందని చెబుతున్నప్పుడు ఈ ప్రవచనం, సహజంగా ప్రజలు ఏమనుకుంటారంటే, అంతకుముందు సౌలు నీటిపిండి వ్యక్తి పరిశుద్ధాత్మ చేత ప్రవచనం చెప్పాడు, సౌలు ప్రవక్తల్లో ఉన్నాడా అని ఒక సామెత పుట్టింది. సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అంటే అప్పుడు ఆత్మచేత ప్రవచించాడు, ఇప్పుడు దురాత్మ బట్టి ప్రవచిస్తున్నాడు. ఈ రెండు ప్రశ్నలకు నేను జవాబు చెబుతాను, వినండి బిగ్గరగా. స్తోత్రం చెప్పగలరా? దేవుని దగ్గర నుంచి దురాత్మ రావడం ఏంటంటే, ఒక మనుషుడు తలలో ఎంట్రుకలన్నీ కూడా నేను లెక్కించాను అన్నాడు దేవుడు. నీ తలలో ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో, నా తలలో ఎంట్రుకలు ఎన్నున్నాయో దేవుడు లెక్కించాను. నీ తలలో ఒక్క ఎంట్రుకు రాలినా నాకు తెలుసు అన్నాడు. ఎంతమందికి తెలుసు ఈ విషయం? హల్లెలూయా. నీకు రోగం రావటం నా దేవునికి తెలుసు. అర్థమవుతుంది? నీ జుట్టు రావటం కూడా దేవుడికి తెలుసు. తెలీదా? జుట్టు రావటం కూడా తెలుసు. ఎన్ని ఎంటుకలు రాలే కూడా ఆయనకు తెలుసు. నీవే పరిస్థితి అనుభవిస్తున్నావు. ఇలాంటప్పుడు ఒక దురాత్మ దేవునికి తెలియకుండా వచ్చి సౌలు ఎలా దూరిద్ది? ఇప్పుడు దేవుని మనిషి కదా సౌలు. సౌలు అభిషేకించబడిన వాడు కదా. సౌలు దేవుని చేత నియమించబడినటువంటి వాడు కదా. మరి అతనిలోకి దురాత్మ ఎందుకు వచ్చిందంటే, ఈ దురాత్మలు, ప్రభువా మీరు సౌలుని ఏర్పాటు చేసుకున్నారు కదా, అతనిలో విసుగు చూపు వచ్చింది. ఆ చూపు రాకూడదు, వచ్చింది. అసూయ రాకూడదు, వచ్చింది. ఇప్పుడు ఆ మనుషుడు మా మనిషా నీ మనిషా? ఇది పర్మిషన్ అక్కడికి వెళ్ళి అడిగింది. అసూయ వచ్చినటువంటి వాడు, ఆ చూపు మారినటువంటి వాడు నీ మనిషే. అయితే అతనిలోకి నేను వెళ్ళిపోతాను. ఓకే, వెళ్ళు. పర్మిషన్ తీసుకొని వచ్చి సౌలు దూరింది. అంతేగాని ఈ దేవుని బలిపీఠం కింద దురాత్మలు ఉన్నాయని కాదని అర్థం. పర్మిషన్ తీసుకుంది దేవుని దగ్గరికి వెళ్ళి, ఈ మనుషుడు నీవాడా నావాడా? విషపు చూపు చూస్తూ అసూయ పడుతున్నటువంటి వాడు నీవాడా నావాడా? నావాడా. వాడు నీవాడే, వాడు నీవాడే. ఇతనిని గాడిదలంటే తిరిగేనే వీడి, ఇతన్ని నేను రాజుగా చేస్తే తన స్థితిని బట్టి ఎందుకు కృతజ్ఞతలు చెప్పవలసిన వాడు విషపు చూపుతో ఎందుకు నింపబడ్డాడు? ప్రేమించవలసినటువంటి వాడు ఎందుకింత భ్రష్టుడు అయ్యాడు? అతను ధైర్యం లేకుండా ఉన్నప్పుడు కదా నేను దావీదును పంపించి గొలియాతును చంపాను, ఎందుకు ఇలా అయిపోయాడు? అయితే నువ్వు వాడుకో అన్నాడు. 38 సంవత్సరాలు వాడుకుంది ఆ దురాత్మ సౌలుని. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాలు వాడుకుంది. నీ మీద ఎవరైనా అసూయ పడుతున్నట్లయితే
నువ్వు పడమాక స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పగలవా? అసూయ ఎంత ప్రమాదమో చెప్పనా? ఇద్దరు సహోదరులు ఒకే చర్చికి వెళ్తారంటండి, ఒకే చర్చికి వెళ్తారు. ఒక అతను బైక్ కొనుక్కున్నాడు. ఆ పక్కవాడు, ప్రభువా వాడికి బైక్ ఇచ్చావు తండ్రి, నాకు కూడా బైక్ నాయన అన్నాడు. వీడికి బైక్ ఇచ్చాడు. తెల్లారి పొద్దున చూస్తే వాళ్ళ ఇంటి ముందు రెండు బైకులు కనబడ్డాయి. అదేంటి నాయన, నాకు వాడికి ఒక బైక్ ఇచ్చావు, నాకు ఒక బైక్ ఇమ్మన్నాను కదా, వాడి ఇంటి ముందు రెండు బైకులు కనపడుతున్నాయి, ఏంటి? ప్రభువా నాకు ఒక బంగ్లా ఇయ్యి అయితే అన్నాడు. వీడికి బంగ్లా ఇచ్చాడు దేవుడు. వాడికి, ఆ పక్క వాడికి ఒక నెల తిరగక మునిపే వాళ్ళిద్దరు కొడుకులకి రెండు అద్భుతమైన బంగ్లాలు దేవుడు ఇచ్చాడు. పక్క ఇంటి వాడు పచ్చగా ఉంటే కడుపు మంటరా బాబు అని, నైనా నా కారు అయితే అన్నాడు. మంచి కారు ఇచ్చాడు, అతను కోరుకున్న కారు ఇచ్చాడు. ఆ తెల్లారి పొద్దున చూస్తే వాళ్ళ ఇంటి ముందు రెండిళ్ళ ముందు రెండు కార్లు ఉన్నాయి. అది నచ్చట్లా, తృప్తి లేదు. ఎందుకు? వీడికి వచ్చినందుకు స్తుతించవలసిన వాడు. ఆ పక్కవాడికి రెండు కొన్నందుకు అసూయపడుతున్నాడు. వేదన, దిగులు, నిద్రపట్టదు. అది వాడికి వచ్చిన బాధ కాదు, పక్కవాడు బాగుపడ్డందుకు వచ్చిన బాధ. ఇలా వీడు ఒకటి పొందుకుంటే ఆ పక్కవాడు రెండు పొందుకుంటున్నాడని వీడేం చేశాడంటే, దేవా నా కన్ను తీసేయి అన్నాడు. ఎన్ని కన్నులు నా కుమారుడా అన్నాడు. ఒకటే. ఎందుకనరా, వాడికి రెండు కళ్ళు పోతాయి కదా అని. ఓకే, నీ కన్ను తీసేయమంటావా? సూపరో, స్తోత్రం. కన్ను తీసి పక్కన పెట్టేశాడు. కన్ను పోయింది, కన్ను పోయింది. తెల్లారి పొద్దు నుంచి వాడు రెండు కళ్ళు పోతాయి అని ఎదురు చూస్తున్నాడు. వాడికి బోలా, స్తోత్రం చెప్పు ఒకసారి. ఇప్పుడు ఒక కన్ను పోయినటువంటి వాడికి కానీ ముక్కు కానీ బాగా కోటేరేసినట్టుంటే, ఈ పోయిన కన్ను సైడ్ నుంచి వచ్చి కానీ భార్య ఫ్యాట్ను ధరిసి మళ్ళీ కన్ను వైపుకి వచ్చి ఎవరు కొట్టారండి అంటే, అదే నాకు అర్థం కావట్లేదే అంటాడు. అర్థమవుతుందా? ఎదట వ్యక్తి బాగుపడడం ఇష్టం లేనిటువంటి వాడు తన కన్నులు పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డాడు. తను ఎంత నష్టపోయింది తనకు అనవసరం. ఎదటవాడు మాత్రం బాగుపడకూడదు. నువ్వు ఆశీర్వదించబడుతున్నావంటే, నాతో చాలామంది చెబుతుంటారు, అన్నా మా తోడుకోళ్ళకి ఎంత అసూయానన్నా, అసలు మంచి చివరికి మా మరిదికి కూడా అసూయానన్నా, వాళ్ళకి అసూయన్నా, వీళ్ళకి అసూయన్నా. అసలు నువ్వెందుకు మళ్ళీ దానికి మళ్ళీ ముసలి కన్నీళ్ళు? అసూయ పడుతున్నారంటే ఏడవ మాక. స్తోత్రం నాయనా, హల్లెలూయా. నా దగ్గరకు ఒక బ్యాచ్ వచ్చింది కొన్నాళ్ళ క్రితం. బ్రదరు, మీ మీద చాలా అసూయతో చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు బ్రదరు, అది బ్రదరు, ఇది బ్రదరు అన్నారు. వాళ్ళని ఒకసారి అడగాలి బ్రదరు. నేనున్నాను బ్రదరు, నేనున్నా, రుజువు రమ్మంటా వస్తానన్నాడు. నేను అన్నాను, ఎందుకు అలా మాట్లాడినట్టు నిజంగా నాలో నా కుటుంబంలోది ఉందా అని అడిగాను. లేదన్నా, అసూయ అన్నాడు. ఇప్పుడు నన్నేం చేయమంటావు అన్నాను. నన్ను అడిగితే సిగ్గుపడతాడన్నా అన్నాడు. నేనన్నాను, పిచ్చోడా వాడు అసూయ పడడంలో న్యాయం లేదా అన్నాను. అసూయకి న్యాయం ఏందన్నా అన్నాడు. మరి వాడు అసూయ పడడంలో 100కి 100% న్యాయం ఉంది అన్నాను. వాళ్ళకేం అర్థం, 4-5 వచ్చారు, చక్కటి ఇచ్చాను. వాళ్ళకేం అర్థం కాక అసూయ పడడంలో న్యాయం ఏందన్నా అన్నారు. మరి ఇప్పుడు వాళ్ళతో పాటు నేను సైకిల్ కూడా లేకుండా తిరిగాను, తిరిగానా లేదా? బైబిల్ పట్టుకొని బజారు బజారు సైకిల్ కూడా లేకుండా తిరిగాను కదా. మరి వాళ్ళు అలాగే ఉంటే నేను ఏసీ కారులో తిరుగుతుంటే ఎవరికైనా కడుపులో మండదంటాయా? న్యాయం కాదా? ఏమని ఏం మాట్లాడుతున్నారు మీరు? దేవుని దయ వలన వాళ్ళు అలా ఉన్నారు. నన్ను ఇంకా అసూయతో వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పాను నేను. స్తోత్రం చెప్పాలి ఒకసారి.
మీకు ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? వాడు అలాగే ఉన్నాడు, నన్ను దేవుడు ఆశీర్వదించాడు. నా మీద వాడికి అసూయ రావడంలో న్యాయం ఉందా లేదా? ఎందుకంటే ఆశీర్వదించబడినటువంటి వాడి మీద చెడిపోయే ప్రతి ఒక్కడికి అసూయ రావాలా? ఆశీర్వదించబడినటువంటి వాడి మీద చెడిపోయే నాశనమయ్యే ప్రతి ఒక్కడికి అసూయ వచ్చి తీరాలా? ఏంటి అలా చూస్తున్నారు? మీరు ఈ బ్యాచే ఆ బ్యాచే మీరే నిర్ణయం తీసుకోండి. చెడిపోయే ప్రతి ఒక్కడికి, నాశనమయ్యే ప్రతి ఒక్కడికి అసూయ రావాలి. ఇక్కడ మీరు ఒక్కసారి మీకు గమనించండి, సౌలుకు అసూయ వచ్చింది, యోనాతానుకు అసూయ రాలా. యోనాతాను ఏమంటాడో తెలుసా దావీదుని గురించి? దావీదా, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటానన్నాడు. ఒక యువరాజు, ఇతనికి ఎందుకు రాలేదు అసూయ? ఒకసారి మీరు ఆలోచించాలి. నీవు రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటాను అన్నాడండి. అంటే దీని అర్థం ఏమిటంటే, అతనిలో దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాడు, అందుకని తన అసూయను జయించగలిగాడు. అందుకని తన కుమారుడు మెఫీబోషెత్ అనేటువంటి వాడు కుంటివాడైనా, తన ఇంట్లో ఉండడానికి యోగ్యుడు కాకపోయినా, అర్థమవుతుందా, తన తాత ఆస్తి అంతా మెఫీబోషెత్కిచ్చి తన బల్ల భోజనము బల్ల యొద్ద తన జీవితకాలం అంతా భోజనం చేయడానికి అనుమతి ఇచ్చాడు దావీదు. చప్పలగొట్టు, నువ్వు సౌలు స్థానంలో ఉండద్దు, యోనాతాను స్థానంలో ఉండు. యోనాతానుకు కృతజ్ఞత ఉంది, యోనాతాను దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడు. అందుకని నువ్వు ఆ రెండో స్థానంలోనికి వెళ్ళమాక, అసూయ స్థానంలోనికి వెళ్ళమాక, ఆశ్రవదించబడే స్థానంలోనికి రా. చప్పట్లు కొట్టు ఒకసారి, హల్లెలూయా. సంతోషించు, ఆశ్రవదించబడిన వారిని చూసి ఎంకరేజ్, వాళ్ళు చూసి నువ్వు ఎంకరేజ్ అవ్వాలి, నువ్వు పురికొల్పబడాలి. ఓ దేవా, ఈ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడంటే ఇతను దేవుడు, నా దేవుడు ఒకడే కదా, నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని నమ్ము, నమ్ము, నమ్ము. ఒక వ్యక్తిని నీ కళ్ళ ముందు లేపేది ఎందుకంటే, ఒక కళ్ళ ముందు ఒక వ్యక్తిని ఆశీర్వదించేది ఎందుకంటే, నువ్వు అసూయతో కృషించిపోవడానికి కాదు, దేవుని శక్తిని గ్రహించడానికి, నీవు నీవు దేవుని మీద నమ్మకాన్ని పెంచుకోవడానికి, దేవుని మీద నమ్మకాన్ని పెంచుకోవడానికి. ఒకప్పుడు చితికిపోయిన ఈ బ్రతుకు ఎందుకు దేవుడు లేపాడు? ఒకప్పుడు చచ్చిపోతాడు అనుకున్నటువంటి వాడు ఇప్పుడు ఎందుకు బ్రతికాడు? ఒకప్పుడు భ్రష్టుడై తిరిగినటువంటి వాడు, వ్యభిచారిగా ఉన్నవాడు, తాగుబోతుగా ఉన్నవాడు ఇప్పుడు ఎందుకు రక్షింపబడి ఆశీర్వదించబడ్డాడు? ఆహా, దేవుని శక్తి ఇక్కడ లేదా? ఒకప్పుడు మొండివాడిగా ఉన్నవాడు, ఒకప్పుడు బేవరసగా ఉన్నటువంటి వాడు, ఒకప్పుడు లోకములో దరిద్రుడుగా తిండి లేనటువంటి వాడు ఎందుకు ఆశీర్వదించబడ్డాడంటే, నీ విశ్వాసము వాళ్ళను చూసి పెంచుకోవడానికి కానీ, వారిని చూసి వాడు బతుకు నాకు తెలీదా, ఒకప్పుడు తాగు ఆడబడితే ఆడబడేవాడు, నీ చెత్త బుద్ధి మానవా, దరిద్ర బుద్ధి మానవా అంటున్నాను నేను, తాగుపోతే. కానీ ఇప్పుడు వాణ్ణి దేవుడు రక్షించి పైకి లేపాడు కదా. సౌలు అనేటువంటి వ్యక్తి ఒకప్పుడు మనుషులను చంపిన వాడే, క్రీస్తు కొరకు ఇప్పుడు చావడానికి సిద్ధమయ్యాడు కదా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎందుకు అసూయ పడతారు? నువ్వు ఎప్పుడైతే ఆశీర్వదించబడ్డావో నీ మీద అసూయ పరులు లేస్తారు. కంగారు పడమాక, నువ్వు పాపం చేయొద్దు. ఓకే, నెంబర్ వన్. రెండోది, బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? నీ ప్రమేయము లేకుండా, అసలు నీ జోక్యం లేకుండా శత్రువులు నీ చుట్టూ తయారవుతారు ఆశీర్వదించబడితే. నిజమా కాదా? ఎంతమందికి తెలుసు? ఆశీర్వదించబడిన వారికి తెలిసింది, ఇది ఆశీర్వదించబడిన వారికే తెలిసింది. నీకు అసలు తెలియదు అసలు, అరే ఈడు కూడా ఎందుకు పగపట్టాడు నా మీద, ఇతనితో నేను మంచిగానే ఉంటున్నాను కదా, ఇతనెందుకు నాకు శత్రువు అయ్యాడో మనకే తెలియదు అసలు. ఫస్ట్ బుర్ర పోయింది అసలు, ఎక్కడ ఇతనికి నిన్ను అన్యాయం చేశాను అని ఎత్తుక్కుంటే మనకేం దొరకదో, కానీ వాడు శత్రువు అయిపోతాడు.
ఇక్కడ ఎవరైనా ఆశ్రవదించబడినటువంటి వారు గమనించండి. అదేదో పెద్ద వింతగా మీరు ఆలోచన చేయకండి. అర్థమవుతుందా? చూడండి దానికి వాక్యం ఏమంటుందో. హల్లెలూయా. 37వ అధ్యాయం ఆదికాండములో 4వ వాక్యంలో చూడు. ముప్పై 37:4 అతని సహోదరులు అతనిని తమ తండ్రి తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగపట్టిరి. చూసారా? అతని తండ్రి అందరికంటే అతనిని ఎక్కువగా ప్రేమించుట చూసి వారు అతని మీద పగపట్టిరి. ఈ తండ్రి పరలోకపు తండ్రి, చప్పలు కొట్టో, నిన్ను ప్రేమించడం చూసి, నిన్ను ప్రేమించడం చూసి, నిన్ను దగ్గరికి చేరతీయటం చూసి, నిన్ను తన కౌగిల్లో చేర్చుకోవడం చూసి, నిన్ను కరుణించడం చూసి సహోదరులు పగపట్టిరి అని రాయబడింది. హల్లెలూయా చెప్పగలరా? రెండు చేతులు చెప్పండి. మీరు ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? హల్లెలూయా. ఇతనికి ఎవరు శత్రువులు లేరు. అతనికి శత్రువులు ఉన్నారనే సంగతి అసలు అప్పటికి యోసేపు కూడా తెలియదు. మామూలుగా పలకరిస్తున్నాడు, అన్నయ్య ఆయన దగ్గరికి వెళ్తాడు, ప్రశాంతంగా ఉంటాడు. తన తండ్రి ఏదైనా జున్నుగడ్డలు ఇస్తే వాళ్ళకి పెడతాడు, తన తండ్రి ఏమైనా సున్నుండలు ఇస్తే తీసుకెళ్ళి పెడతాడు, తన తండ్రి ఏదైనా ఇస్తే తీసుకెళ్ళి పెడతాడు. అమాయకంగా అతని హృదయంలో అసూయ ఏమి లేదు, అతని హృదయంలో పగలేదు. కానీ తన సహోదరుల హృదయంలో ఏముంది? ఏముంది? పగ. యోసేపు తన సహోదరులు ఎప్పుడైనా తోలనాడా? ఎప్పుడైనా వారికి ఏమైనా వ్యతిరేకంగా చేశాడా? వారు సొమ్ము తిన్నాడా? మరి ఎందుకు పగబట్టారు? ఎందుకు పగబట్టారంటే తండ్రి ప్రేమను అతడు అధికముగా అనుభవించుట వలన. చూసారా? ఈరోజున్న క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా సమాజం కూడా లేస్తుందండి. మనం ఎవరికైనా అన్యాయం చేసామా? ఇక్కడ ఉన్నాం మనం ఇంతకాలం నుండి, ఈ చుట్టుపక్కల వారికి ఎవరికైనా అన్యాయం చేసామా? ఎవరి సొమ్మైనా తీసుకున్నామా? ఎవరి దగ్గరైనా 1 కేజీ బియ్యం సేవ కొరకు అడిగామా? ఎవరిదైనా 1 అరగజం తీసుకున్నామా? చెప్పండి ఒకసారి. కానీ మన శత్రువులు ఉన్నారు తెలుసా మీకు? హల్లెలూయా. ఏ హృదయంలో అసూయ ఉంటుందో అక్కడ పగ పెరిగింది, పగ పుట్టింది, పగ పుట్టింది, పగ పుట్టింది. ఆ అసూయ మన హృదయంలోనికి రాకుండా చూసుకుంటే ఆ పగ పెరగదు. అసూయ నీలో ఎప్పుడైతే అసూయ అనే పెంట నీ హృదయంలోనికి వచ్చి పడిద్దో అక్కడ పగ అనే సర్పం, పురుగు పుట్టింది. గుర్తుపెట్టుకోండి, నీ ప్రమేయం నీకు కూడా తెలియదు అసలు ఆ విషయం. నీవెవడి మీద నీకు అసూయ పడుతున్నావో నెక్స్ట్ నీలో పుట్టేది పగ. నువ్వు నీ ఇంటి వారి మీద కావచ్చు, బయటి వారి మీద కావచ్చు, ఇంకొకటి మీద కావచ్చు. అందుకనే ఫస్ట్ మనం జయించాల్సింది ఏమిటంటే అసూయని జయిస్తే పగ పట్టేటువంటి స్వభావం మనకు దూరం అయిపోయింది. ఎంతమందికి తెలుస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా. చాలా టైం అయిపోతుంది, ఇంకొక విషయం ఉంది. హల్లెలూయా. సరే త్వరగా చెప్పేస్తాను. రెండు చేతులు చెప్పగలరా? ఇప్పుడు ఆశ్రవదించబడిన వాడికి ఎదురయ్యేది ఏమిటి? అసూయ పరులు, అసూయ పరులు. తర్వాత ఎవరు పుట్టుకొస్తారు? శత్రువులు. అన్యాయం చేస్తే వస్తారా, ఊరికినే వస్తారా? రూపాయి డబ్బులు లేకుండా శత్రువులు పుడతారు అంతే. హల్లెలూయా. రూపాయి లాభం లేకుండా శత్రువులు పుడతారు. జాగ్రత్త అంతే. నేను మీకు చెప్తే, ఎందుకంటే బైబుల్ అది వాక్యంలో నుంచి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడోది ఏమిటంటే, ఖచ్చితంగా వీరి ద్వారా
నీకు ఖచ్చితంగా ఆటంకాలు ఎదురవుతాయి. ఎలాంటి ఆటంకాలు ఎదురవుతాయి బైబిల్లో చూద్దాం. 26వ అధ్యాయం ఆదికాండము 18-21 వాక్యాలు చూస్తాను, చూడండి. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇసాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇసాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలగల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపర్లు ఇసాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి. గనుక వారు తమతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరి. గనుక దానికి సింత్నా అను పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వెను. దాని విషయమై వారు జగడమాడలేదు. గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందదు అనుకుని దానికి రహెబోతు అను పేరు పెట్టెను. బిగరగా స్తోత్రం చెప్పాలి, రెండు చేతులు చెప్పు. ఇక్కడ గమనించాలి, నువ్వు ఎప్పుడైతే ఆశీర్వదించబడతావో నీతో జగడమాడేవారు లేస్తారు, విరోధులు లేస్తారు నీ పనిని ఆటంకపరచడానికి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, నీ కుటుంబాన్ని ఆటంకపరచడానికి, నీ పిల్లలను పాడు చేయడానికి, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, నీ యొక్క లాభాన్ని పాడు చేయడానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా లేస్తారు. ఎందుకంటే ఇక్కడ జరిగిన సంగతి ఏమిటంటే, ఒక బావి త్రవ్వాడు ఇస్సాకు, సూపర్ జలడగల బావిలు బావి పడింది, వెంటనే వచ్చి తగాదు పెట్టుకున్నారు. తిరిగి తగాదు పెట్టుకున్నాడా? త్రవ్వి జలడగల బావులు దొరికిన తర్వాత దాన్ని విడిచిపెట్టేసి మరొక దగ్గరికి వెళ్ళి ఇంకో బావి త్రవ్వాడు. మరలా అక్కడికి వచ్చి గొడవ పెట్టుకున్నారు, అక్కడ గొడవ పడలేదు. మరలా అక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాడు, అక్కడ త్రవ్వాడు, అక్కడ జలడగల బావిలు దొరినాయి. ఇంకెంతకాలం తరుముదామని విడిచిపెట్టినందున దాని గురించి ఏమన్నాడంటే, ఏడము కలిగెను అన్నాడు. శత్రువులకి నీకు, అసూయపరులకి నీకు ఎడము కలుగు చేయువాడు దేవుడు ఉన్నాడని దీని అర్థం. స్తోత్రం చెప్పాలి. నీ పనికి ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి, నీ వ్యాపారానికి ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి, నీ కుటుంబానికి వ్యతిరేకంగా సాతానుడు పోరాటాలు వస్తాయి. అర్థమవుతుందా? నువ్వెప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఆశీర్వదించబడతావో ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా ఎదుర్కొంటావు. ఇప్పుడు నేను మూడు విషయాలు చెప్పాను. నువ్వు ఎప్పుడైతే ఆశీర్వదించబడతావో అసూయపరుడి నీ చుట్టుపక్కల పడతారు, నీ మీద పగబట్టేవారు పడతారు, నీ పనిని ఆటంకపరిచేవారు కూడా ఉంటారు.